హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో గులాబ్ జామున్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఈ గులాబ్ జామున్ మనము అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కూడా టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ జ్యూసీగా కానీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇంత జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్లు దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను అండి ఏ బ్రాండ్ మిక్స్ పౌడర్ అయినా తీసుకోవచ్చు తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గిన్నె కానీ లేదా ఇలా ఒక గ్లాస్ తీసుకొని పౌడర్ని అంతటిని ఇలా ట్యాప్ చేస్తూ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పౌడర్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పౌడర్ వచ్చింది కదా ఆ పౌడర్ని మనము గ్లాస్లో వేసుకొని ఇలా ఏమైనా ఉండలు ఉంటే ఇలా నిదానంగా చిన్నగా మనము స్మూత్గా ఇలా మ్యాష్ చేసుకోవాలండి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదండి ఈ పిండికి మాత్రం అలా ప్రెజర్ ఇస్తే మనకి గులాబ్ జాములు అంత సాఫ్ట్గా ఉండవు తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా నూనె కానీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనము లైట్గా మ్యాష్ చేసుకోవాలండి ఇలా అంటే లైట్గా స్మూత్గా ప్రెష్ చేసుకోవాలి పౌడర్ మొత్తం తర్వాత ఇందులో మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా ఒత్తుకోవాలి ఇలా మనము నిదానంగా ఒత్తుకోవడం వల్ల మనకి బాగా సాఫ్ట్గా ఉంటాయండి గులాబ్ జామున్లు చూడండి ఇలా మెత్తగా మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఇలా యాడ్ చేసుకొని చిన్నదానంగా మనము స్మూత్గా ఇలా బాగా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ ముద్ద మనకి చపాతి పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలండి చూడండి ఇలా మనకి లోపల బబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఎయిర్ బబుల్స్ కాబట్టి మనం ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు అలా ఇస్తే మనకి ఆ బబుల్స్ అన్నీ మనకి విరిగిపోయి ఈ గులాబ్ జామున్లో అంత సాఫ్ట్గా ఉండవు తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని బాగా ఇంకొక వన్ మినిట్ దాకా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ మూత మూసిపెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు గిన్నెని పెట్టుకోండి ఈ గులాబ్ జామున్ మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలండి ఈ షుగర్ సిరప్లో కాబట్టి మనము పెద్ద సైజు గిన్నె పెట్టుకొని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ పౌడర్కి మనము టూ గ్లాస్ పంచదార యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టూ గ్లాస్ పంచదారకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మనము టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ గులాబ్ జామున్ అన్నిటికీ పట్టిన తర్వాత ఇంకొంచెం షుగర్ సిరప్ మిగులుతుందండి అలా మిగలడం వల్ల మనము షుగర్ సిరప్తో గులాబ్ జామున్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిమందికి సిరప్తో తినడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది బాగా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి తర్వాత మనము ఇందులో ఒక రెండు యాలకులని కొద్దిగా మనము పౌడర్ పౌడర్లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత చూడండి చూపిస్తున్నాను వీడియోలో ఇలా మనకి కొద్దిగా మనకి ఇది పాకం రావాలండి అంటే మనకి తీగపాకం అలా ఏం అవసరం లేదు మనము ఇలా వేలు ప్రెష్ చేసి ఇలా పెట్టుకొని మనకి కొద్దిగా ఇది స్మూత్గా అలాగే మనకి స్టికీగా అవ్వాలి అంతవరకు దీన్ని మనము బాగా ఉడికించుకోవాలండి ఈ షుగర్ సిరప్ని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఈ సు షుగర్ సిరప్ని తర్వాత మనము ఆ స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని ఆ షుగర్ సిరప్ని కొద్దిసేపు చలార్చుకోవాలండి తర్వాత మనము ఒక బాండి పెట్టుకొని ఈ గులాబ్ జామున్ మనము పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిని మనము బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి బాండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మనము ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని బాగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఇన్స్టంట్ మిక్సీ పౌడర్ని ముద్ద పెట్టుకున్నాం కదండి ముద్ద చేసుకొని ఆ ముద్ద పిండిని ఇలా తీసుకొని ఇలా చిన్న చిన్నగా మనము స్మూత్గా చూడండి ఎంత మనకి స్మూత్గా ఉందో తర్వాత ఒక చేయిలో మనము ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కొంచెం ప్రెజర్ ఇస్తూ రెండవ చేతుల మధ్యలో మనము దీన్ని బాగా బాల్స్ లాగా చేసుకోవాలండి చూడండి ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా బాగా ఉంటుందండి టెక్స్చర్ చూడటానికి ఇలా మనం కొద్దిగా ప్రెజర్ అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతిలో ఇలా నిదానంగా మనము మొత్తం పిండిని మొత్తం ఇలా ఉండలుగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేను నార్మల్ మీడియం సైజులో చేసుకుంటున్నాను ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఇవి ఉబ్బుతాయి కదండి అలా ఉబ్బి మనకి ఇంకొంచెం సైజు కొద్దిగా పెరుగుతాయి కాబట్టి ఇలా నార్మల్ సైజుని నేను చేసుకున్నాను మీకు ఇంకా పెద్ద సైజు ఇష్టమైతే పెద్దగా చేసుకోండి లేదా చిన్న సైజు ఇష్టమైతే చిన్న సైజులో చేసుకోండి ఇలా పిండిని మొత్తం ఇలా పిండి ముద్దని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం మొత్తం బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత మనకి ఆయిల్ పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రైకి కొద్దిగా కొంచెం పిండిని యాడ్ చేయండి వెంటనే మనకి బబుల్స్ పైకి వచ్చేస్తున్నాయి కదా ఇలా హైలో ఉన్నప్పుడు మనము బాగా హీట్గా ఉన్నప్పుడు ఆయిల్ స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం మనం బాల్స్ని యాడ్ చేసుకోవాలండి అంటే సగం బాల్స్ని యాడ్ చేసుకోండి ఈ బౌల్ ఎంత పడతాయో అంత మాత్రమే యాడ్ చేసుకోండి ఈ బాల్స్ అన్నీ మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలి అప్పుడైతే మనకి లోపల వరకు వేగి మనము తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసినామంటే మనకి ఇవి ఫ్రీగా మూవ్ అవ్వక సరిగా వేగవండి అలా ఉంటే మనకి లోపల పిండి అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇవి వేసిన వెంటనే మీరు గరిటె పెట్టకండి ఒక నిమిషం పాటు ఇవి పైకి వచ్చేస్తాయండి మనము హీట్గా ఉంటుంది కదా ఆయిల్ అలా పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గరిట పెట్టుకొని నిదానంగా కలుపుతూ మనము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని అన్నిటినీ తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా కొద్దిగా చలార్చుకోవాలండి ఎక్కువేం కాదు లైట్ మనకి కొద్దిగా టచ్ చేస్తే మనము లైట్గా హీట్ ఉండేంత వరకు మనము వీటిని చలార్చుకోవాలి లేదంటే మనం పాకంలో వేసిన తర్వాత వెంటనే వేస్తే విరిగిపోతాయండి కాబట్టి తర్వాత మనము నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలానే అన్నిటిని బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మనం వీటిని కూడా మరి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని కూడా బాగా మనము ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి మొత్తం అన్ని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లార్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వీటికి ఎటువంటి క్రాక్స్ లేకుండా మనకి బాగా బాల్స్ లాగా ఉన్నాయి కదా మనకి పాకం కూడా ఆల్రెడీ రెడీగా ఉంది కదండి ఈ బాల్స్ కూడా రెడీ అయిపోయాయి పాకం కూడా కొద్దిగా మనకి గోరువెచ్చగా రెడీ అయింది తర్వాత ఈ బాల్స్ కూడా మనకి గోరువెచ్చగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలండి బాల్స్ అన్నింటిని యాడ్ చేసుకొని గరిటె పెట్టుకొని మనము ఇలా పాకం తీసుకొని ఈ బాల్స్ పైన అన్నిటికీ మనము వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఈ పాకం అంతా బాగా పడుతుంది షుగర్ షిరప్ అంతా మనకి ఈ గులాబ్ జాములకు అంతటికీ పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత మనము కొద్దిసేపు వీటిని ఒక వన్ అవర్ దాకా మనము పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి ఈ బాల్స్ అన్నిటికీ షుగర్ షిరప్ అంతా మనకి బాగా లోపల వరకు వెళ్ళి ఇవి బాగా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతాయండి చూడండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రీగా మూవ్ అయిపోతున్నాయి కదా ఇన్ ఇలా ఉండాలండి గిన్నె ఇంత పెద్ద సైజులో ఉంటే మనకి బాగా ఫ్రీగా మూవ్ అయ్యి త్వరగా ఇవి ఉబ్బుతాయండి తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి బాగా షుగర్ సిరప్ అంతా ఈ గులాబ్ జామున్ అన్నింటినీ పీల్చుకొని ఇలా బాగా మనకి ఉబ్బినాయి చూడండి కొంచెం సైజు పెద్దగా అయిపోయినాయి ఇంతకుముందు కొంచెం ప్లేస్ ఉండే కదండి అక్కడక్కడ ఇప్పుడు అలా లేకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయాయి కదా ఇలా బాగా పీల్చుకుంటాయి తర్వాత మనము వీటిని ఒక మిక్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్